ప్రభు యేసుక్రీస్తు నామంలో ఆన్లైన్ లో కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. నేటి యొక్క తరగతిని దయచేసి మనం ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము ఇక్కడ కూడి ఉండగా ప్రభా, మాలో వినగలిగే చెవులను మీరు దయచేయమని, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మహిమగల ప్రభువా, నీకు నమ్మకమైన దాసులుగా, నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని మలుచుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అనుదినము నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అందుకు నీ వాక్యం మాకు సహకారిగా ఉండగా ప్రభా, అట్టి నీ వాక్యాన్ని, కీలకమైన నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం, ఆ ప్రయాసం మేము పడుచుండగా ప్రభా, మాలో మీ జ్ఞానాన్ని ఉంచమని, మీ వాక్యాన్ని నీవు ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలని నీవు కోరుకుంటున్నావో ఆ విధంగా అర్థం చేసుకునే కృపని మాకు దయచేయమని, జరగబోయే ఈ వాక్య అధ్యయనాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మనం గత వారం ఏ విధంగా యేసు ప్రభు వారు పాత నిబంధనలో పరిష్కారం కాకుండా ఉండిన వాగ్దానాలను, లేకపోతే చిక్కుముడులను, లేకపోతే మర్మాలను ఒకటి తర్వాత ఒకటిగా ప్రతిదీ, ప్రతి ఏది విడిచిపెట్టకుండా సమస్తాన్ని యేసు ప్రభు ఏ విధంగా నెరవేర్చుకుంటూ వచ్చాడో మనం చూసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్తున్నాం. చివరిసారిగా మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసుకున్నాం. ఏ విధంగా ప్రభు యేసు ప్రభు అబ్రహాం యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడో, అదే విధంగా ప్రాస్పరిటీ గాస్పల్కి సంబంధించిన కాదు, అది ఆత్మీయమైనది, ప్రతి ఒక్కరి పాపక్షమాపణ రక్షణ కూర్చున్నది అనే ఈ విషయాలను మనం చూసుకుంటూ మనం ముందుకు కొనసాగాం. ఈ ఏదైతే ఉందో గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, ఏ విధంగా అన్య జనులందరూ అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు అనే ఈ యొక్క విషయం ఉందో, అది దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క రహస్య ప్రణాళిక అనేది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇంతకుముందు అది దేవుడు దానిని వారికి ప్రత్యక్షపరచలేదు. అంటే క్రొత్త నిబంధన కాలానికి ముందు అన్యజనులందరూ కూడా సమాన వారసులు, అన్యజనులు కూడా ఆశీర్వదింపబడతారు, కాకపోతే ఆ ఆశీర్వాదం యొక్క స్వభావం ఏంటి, ఎటువంటి విధమైన ఆశీర్వాదం అది, ఏ విధంగా ఆశీర్వాదం వారిపైకి వస్తుంది, ఇవన్నీ కూడా మర్మంగా యేసు ప్రభు వచ్చి ఆయన ప్రత్యక్షత వచ్చే వరకు ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి కొత్త నిబంధన దానిని దేవుని యొక్క రహస్య ప్రణాళిక అని సంబోధిస్తుంది. దేవుని రహస్య ప్రణాళిక, ఈ రహస్య ప్రణాళికను గురించి ఎఫెసీ పత్రికలో పౌలు పలుమార్లు చెప్తాడు. ఎఫెసీలకి పౌలు రాసిన పత్రికలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గురించి, దేవుని యొక్క ఆ రహస్య ప్రణాళికను గురించి పౌలు చెప్తూ అంటాడు. ఉదాహరణకి 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసుకుంటే, యేసు ప్రభు ద్వారా అన్యజనులు రక్షణ ఏ విధంగా పొందుకుంటారు అనే ఈ మర్మాన్ని దేవుడు పౌలుకి మరియు ఇతర అపోస్తలులకి తెలియజేసినట్లుగా పౌలు అక్కడ స్పష్టంగా చెప్తాడు. ఇదొక మర్మము, ఇది పాత నిబంధన భక్తులకి మరుగు చేయబడిన మర్మము. ఈ ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైనది, ఇది పాపక్షమాపణకు సంబంధించినది, ఇది సాక్షాత్తు దేవుడే స్వయంగా రక్తము కాచి తన ప్రజల పక్షంగా బలియాగమై తీసుకువచ్చేటటువంటి రక్షణాశీర్వాదము, దేవుణ్ణి తెలుసుకునేటటువంటి ఆశీర్వాదము అనే ఈ అతి రహస్యమైన ప్రణాళికని, వారి ఊహకు అందినటువంటి ప్రణాళికని దేవుడు ప్రభు ద్వారా తన కుమారుడు ద్వారా ప్రత్యక్షపరిచి ఆ ప్రత్యక్షతని అపోస్తలులకి మరియు ప్రవక్తలకి, క్రొత్త నిబంధన అపోస్తలులకి, క్రొత్త నిబంధన ప్రవక్తలకి
ప్రభువు దయచేసి ఉన్నాడు. దాని గురించి పౌలు మాట్లాడుతూ ఎఫెసి పత్రిక 3:4 నుంచి 6 వరకు ఈ విధంగా అంటాడు. చూడండి, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే నాతో పాటు మీ బైబిల్స్ తెరచి ఎఫెసి పత్రిక 3:4 నుంచి 6 వరకు పౌలు ఏమంటాడో ఒకసారి చూద్దాం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులునై ఉన్నారన్నదియే. కాబట్టి పౌలు ఈ మర్మాన్ని అర్థం చేసుకున్నాడు. ఇదొక మర్మము, యూదులతో పాటు అన్యజనులు కూడా దేవుని యొక్క వాగ్దానాలలో వారు సమాన వారసులు, వారు ఒక్క శరీరము. ఇది క్రీస్తు యొక్క ఆ రక్షణ కార్యము ద్వారా ఈ విషయాలు జరిగాయి అనేది వారు చాలా స్పష్టంగా వారు గ్రహించడం జరిగింది. ఒకవేళ నేను మరలా ఈ సబ్జెక్ట్ చెప్పుకుంటూ కేవలం థియరీ కాకుండా దీని అప్లికేషన్ ప్రాస్పరిటీ గాస్పెల్కి అగేన్స్ట్గా ఏ విధంగా చేయొచ్చు అనేది నేను కాన్షియస్గా, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కేవలం సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నేను అలా చేయకుండా దీనిని ప్రాస్పరిటీ గాస్పెల్ని ఏ విధంగా ఈ సబ్జెక్ట్ ద్వారా ఎదిరించవచ్చు, ఈ వాక్య జ్ఞానం ద్వారా మనం ఎదిరించవచ్చు, నేను డెలిబరేట్గా కావాలని బుద్ధిపూర్వకంగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కొంచెం సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి టైం పట్టినప్పటికీ నేను డెలిబరేట్గా బుద్ధిపూర్వకంగా తెలిసి నేను మాటి మాటికి ప్రాస్పరిటీ గాస్పెల్ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే ఈ వాక్య అధ్యయనాలు, ఈ తరగతులు ఏవైతే ఉన్నాయో కేవలం థియరీ లాగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. ఇది నేర్చుకోవడం వల్ల మీరు తప్పుడు బోధల్ని ఎదిరించి ఖండించే పరిస్థితికి మీరు రావాలి. అసలు తప్పుడు బోధ ఎందుకు తప్పుడు బోధ అనేది ముందు మనకు తెలిస్తే, మనకు ఆ నిశ్చయత ఉంటే ఇది సరైన బోధ, ఇది సరైన బోధ ఇది కాబట్టి దీనిని బట్టి అది తప్పుడు బోధ అని ముందు మనం గ్రహింపు మనకు ఉంటే అప్పుడు ఒక నిశ్చయత వస్తుంది. ఇది తప్పుడు బోధ, నిశ్చయత మనకు వచ్చినప్పుడు నిజంగా దానిని ఎదిరించే బుద్ధి మనకు పుడుతుంది. అంతవరకు గ్రహింపు లేనిదే నిశ్చయత రాదు, నిశ్చయత లేనిదే రోషం పుట్టదు. గ్రహింపు లేనిదే నిశ్చయత రాదు, నిశ్చయత లేనిదే దేవుని కొరకు రోషం పుట్టదు. అందుకనే ముందు గ్రహింపు సాధించండి, అర్థం చేసుకోండి సరైన బోధ ఏంటో గ్రహిస్తే అప్పుడు దానిపైన మనకు నిశ్చయత కలుగుతుంది. ఇది సరైన బోధ అనే నిశ్చయత కలుగుతుంది, ఏది సరైన బోధ కాదో దానిపైన కూడా ఇది సరైనది కాదు అనే నిశ్చయత కలుగుతుంది. అది కలిగినప్పుడు దేవుని కొరకు మనకు రోషం పుట్టి మనం జీవిస్తాం. కాబట్టి ప్రతీది కూడా గ్రహింపుతో మొదలవ్వాలి. మీ ప్రేమ జ్ఞానముతో కూడినదై ఉండాలని, అంటే మనకి రోషం ఉంటే సరిపోతుంది, ఆ ప్రేమ సరైన మార్గంలో వెళ్ళాలంటే అది గ్రహింపుతో కూడినది, జ్ఞానముతో కూడినదై ఉండాలి. జ్ఞానంతో కూడినటువంటి భక్తి చేద్దాం, ఏదో ఎమోషనల్గా మనం జీవించకూడదు. నిజంగా మర్మము అనాల్సినటువంటి ఆ మర్మం అనే మాట గురించి పౌలు ఈ మర్మము అనే మాట ఉపయోగిస్తాడు. ఈ పదము ఒకవేళ ఆశీర్వాదం నిజంగా లోక సంబంధమైన ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ బోధకులు చెప్పినట్లుగా ఇది నిజముగా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ధనానికి లేకపోతే ఈ లోకములో స్థాయికి, ఈ లోకంలో ఉన్న వస్తువులకు, ఈ లోకంలో ఉన్న సకల సంతోషాలకు ఈ ఆశీర్వాదం సూచన అయితే దీనిని మర్మము
అని పిలవాల్సిన అవసరమే లేదు పౌలుకి. ఎందుకంటే ధనము, స్థాయి, వస్తువులు, సంతోషాలు ఇవి మర్మం కాదు. ఇది మర్మం కాదు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ ఆశ ఉంటుంది. ఇది లోకంలో ఇవన్నీ ఉన్నాయి, ఈ ఆశీర్వాదమును కూర్చున్న ఈ మర్మం. లేకపోతే ఏ వాగ్దానాలు అయితే ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడాయో ఆ వాగ్దానాలు కూర్చున్న మర్మం, ఆ వాగ్దానాలను కూర్చున్న మర్మము, ఈ ఈ వాగ్దా పాత నిబంధన వాగ్దానాలను కానీ పాత నిబంధన యొక్క ఆశీర్వాదాలను కానీ పౌలు మర్మము అని సంబోధిస్తున్నాడు అన్నప్పుడే ఒక గ్రహింపు, వివేచన కలిగిన మనిషి అన్నవాడు గ్రహించాలి మర్మము. ఇందులో ఏ మర్మం ఉంది? ధనముల్లోను మీరు ఆ వాగ్దానాలన్నీ వీటికి సంబంధించినవి, ఒకవేళ ఎవరన్నా అనుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ ఇటువంటి వాటికి సంబంధించినవి అనుకుంటే ఇందులో మర్మం ఏదన్నా ఉందా? క్రీస్తుని ఎరుగని అన్యజనులకి, ప్రతి మతాల వారికి ఈ విషయాలన్నీ తెలుసు. లోకంలో ఉంటే ఇవి సంపాదించుకోవాలి. అసలు దేవుడు లేడనే నాస్తికులకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఇందులో మర్మమే లేదు. కాబట్టి పౌలు చెప్పిన మర్మము రక్షణను కూర్చున్నది, పాప క్షమాపణను కూర్చున్నది. దేవుడు ఏమి చేసి మనుషులను తిరిగి ఏదేను వనానికి రప్పించబోతు ఏదేను వనానికి రప్పించబోతున్నాడు దేవుడు ఏమి చేసి మనుషులను తిరిగి తన వైపుకి తెచ్చుకోబోతున్నాడు దేవుడు ఏమి చేసి సృష్టిని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు, సృష్టి మొత్తాన్ని నూతనపరచబోతున్నాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఒక శరీరం అందలి సాటి అవయవులు మన అందరం దేని గురించి ఒక శరీరంగా మారాం? ఏదో ఈ అందరికి తెలిసిన వాటి గురించి కాదు. ఇది మర్మం కాదు, దీనికంటే బహు ఉన్నతమైన దానికోసం. ఇటువంటి విషయాల కంటే, ఈ ధనము, ఈ స్థాయి, లోకంలో వస్తువులు, వీటన్నిటికంటే ఇంకా మించినటువంటి వాగ్దానాలు, మించినటువంటి ఆశీర్వాదం దేవుడు మనుషుల కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి విడంబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని లేఖనాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరము కానటువంటి ఆశీర్వాదాలు. ధనము కంటికి కనిపిస్తుంది, నీకు తెలుసు, నీకు వినిపిస్తుంది ధనము గురించి, నీవు గ్రహించగలుగుతావు ఈ లోకంలో స్థాయి గురించి, ఈ లోకంలో వస్తువుల గురించి, ఈ లోక సంతోషాల గురించి నీవు ఇవన్నీ కూడా ఒకవేళ ఆశీర్వాదం క్రొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథం చెప్పే ఆశీర్వాదాలు ఇవే అని నీకు అనిపిస్తే, అప్పుడు ఒక ఒక వివేచన కలిగిన వ్యక్తిగా, ఒక లాజికల్ పర్సన్ గా, ఒక రీజనింగ్ తో కూడిన పర్సన్ గా, ఒక బుద్ధి కనీస జ్ఞానం ఉన్న వ్యక్తిగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ఇదే ఆశీర్వాదం కనుక అయితే, అప్పుడు మనకి దేవుడు వీటిని కంటికి కనిపించ మనిషి కంటికి కనిపించనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానటువంటివి అని ఎలా అనగలుగుతాడు దేవుడు? ఎందుకంటే ఇవన్నీ మన కంటికి కనిపిస్తున్నాయి, చెవికి వినిపిస్తున్నాయి, మన హృదయానికి ఇవన్నీ గోచరమే. ఇది కాదు ఆశీర్వాదం. ఇది మన అంతకు ముందు ఎన్నడు మనుషుల కళ్ళు చూడనటువంటి ఆశీర్వాదాలు, అంతకు ముందు ఎన్నడు మనుషుల చెవులకు వినపడనటువంటి ఆశీర్వాదాలు, అంతకు ముందు మనిషి హృదయం అర్థం చేసుకోలేని, మనుషుల ఊహకు మించినటువంటి, ఈ ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు ఆశీర్వాదం. ఇది దేవుని రహస్య ప్రణాళిక. ఇంత మహా ఉన్నతమైనది దేవుని వాక్యం. దానిని లోక ఆశీర్వాదాలతో ముడిపెట్టి దేవుని యొక్క స్థాయిని, వాక్యం యొక్క స్థాయిని దించకండి, దించకూడదు మనం. ఇవన్నీ కూడా లోకంలో మనకి ఏం కావాలి, ఏం కావద్దు దేవుడు యేసు ప్రభు ఏనాడో చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి, ఇటువంటి వచనాలు చాలా ఉన్నాయి. మీకేవి, మీకే మీరు అడగక ముందే మీకేం అవసరమో మీ తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక,
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచుము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. ఈ ప్రార్థన పరలోక ప్రార్థన అంటారు కదా, ఈ ప్రార్థనలో ఎక్కడ అయినా గాని లోక ఆశీర్వాదం గురించి ఉందా? లోక సంబంధమైనటువంటి ఆ గొప్ప అయిపోవాలి అనే దాని ప్రార్థన ఉందా? లేదు. స్వస్థత బుద్ధి కలిగి ఆ శరీరాశ నేత్రాశ జీవబుడంబాన్ని విసర్జించి స్వస్థ బుద్ధితో దేవుని దర్శనం పొందుకొని వాక్యం చదివేవాడు ఎవ్వడికి ఎవ్వరికి కూడా ఈ క్రొత్త నిబంధన ప్రత్యేకించి ఇటువంటి విధమైన ఆశీర్వాదాలు మాట్లాడుతుందని గ్రహించలేడు. ఆ ఊహ కూడా రాదు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు కంటికి కనిపించవు. వీటికి మించినటువంటివి కంటికి కనిపించినటువంటివి, చెవికి వినబడినటువంటి, హృదయానికి గోచరము కాని, అందుకనే రహస్య ప్రణాళిక అన్నారు. వాక్యం యొక్క ఔన్నత్యాన్ని దయచేసి గ్రహిద్దాం. లోకాశీర్వాదాలతో వాక్యాన్ని ముడిపెట్టదు. అది ఈ లోకంలో, ఈ అశాశ్వత లోకంలో, ఈ తాత్కాలిక లోకంలో మనకి ఎంతవరకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి దేవుడికి అన్ని తెలుసు. కొందరికి ఎక్కువ ఇస్తాడు, కొందరికి కావాలనే తక్కువ ఇస్తాడు. అంతా దేవుడు నడిపిస్తున్న సృష్టిది. ఒకే విశ్వాసం ఉన్న ఇద్దరికి, ఒకే కమిట్మెంట్ ఉన్న ఇద్దరికి, దేవుణ్ణి ఒకే విధంగా ప్రేమించి దేవుని కోసం ఎంత త్యాగానికైనా సరిపడే ఇద్దరు జీవితాలు ఒకే విధంగా ఉండవు. ఒక ఈ నాకు నీకు ఒకటే త్యాగం, ఒకటే ప్రేమ దేవుని మీద, ఒకటే ఎంత త్యాగానికి సిద్ధపడి ఎంత భక్తి అయినా ఒకటే విధమైన భక్తి మన ఇద్దరికి ఉండొచ్చు. కానీ నాకు దేవుడు 10 కోట్లు ఇవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను అప్పుల్లో పెట్టి ఉండొచ్చు. ఇది వాస్తవం, ఇది రియాలిటీ. భ్రమల్లో బ్రతకండి. దేవుడు ఎందుకు కొంతమందికి లోకాశీర్వాదం దయచేస్తాడు, ఎందుకు కొంతమందిని కష్టాల్లో ఉంచుతాడు మనకు తెలియదు. దానికి విశ్వాసానికి వాక్యానికి లోక లింక్ పెట్టకండి. ప్రాస్పరిటీ గాస్పెల్ చేస్తుంది అదే. ఎంతో మంది పేదలు ఉన్నారండి, ఎంతో మంది పేదలు అన్నం తినకుండా భార్యకి పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా బయటికి చెప్పుకోకుండా సంఘాలు నడిపిస్తున్న కాపర్లు ఉన్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ బోధ ప్రకారం వారిని ఆ ప్రాస్పరిటీ గాస్పెల్ యొక్క లెన్స్ లోంచి వారిని చూస్తే తీర్పు తీర్చాల్సి వస్తుంది. ప్రాస్పరిటీ గాస్పెల్ ఏం బోధిస్తుంది? నీకు విశ్వాసం ఉంటే, అబ్రహాం లాంటి విశ్వాసం ఉంటే నీకు ఈ లోకంలో ధనము దరిద్రం అన్ని పోయి, అప్పులు తీరిపోతాయి, నీ కష్టాలను తీరిపోతాయి, రోగాలే నీ దరికి చేరవు. ఇటువంటి విధమైన ప్రాస్పరిటీ గాస్పెల్ బోధ చేస్తున్నప్పుడు మరి అటువంటి కమిట్మెంట్ ఉన్న పాస్టర్లందరూ విశ్వాసం లేని వారని అన్నాలా? అనలేము కదా, అనకూడదు. కొంత అదే కమిట్మెంట్ ఉన్న కొందరిని దేవుడు కొంచెం మంచి స్థితిలో పెట్టుండొచ్చు. వారికి డబ్బు వద్దన్నా కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు కొందరు బ్రతుకుని దేవుడు ఆ విధంగా నలగొడుతున్నాడు, కొందరికి ఎందుకు ఇస్తున్నాడు, అది దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఎవరిని ఏ అవయవంగా పెడతాడో మనకు తెలియదు. దయచేసి ఎవరో ఇది మ్యూట్ లో ఉండాలండి, దయచేసి మ్యూట్ లో ఉండాలి. మీ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో ఎవరిని ఎక్కడ పెడతాడు, ఎందుకు పెడతాడు మనం చెప్పలేం. దానికి వారి విశ్వాసానికి దయచేసి ముడి పెట్టకండి. నీవు అప్పుల్లో ఉన్నావంటే నీకు విశ్వాసం లేకపోవడం కారణం. ఈ రోజు నువ్వు విశ్వసించు, నీ అప్పులు తీరిపోతాయి. తప్పుడు పోదా. కావాలనే దేవుడు కొందరిని కష్టాల్లోకి నెడతాడు, కావాలనే దేవుడు కొందరిని లోకపరంగా హెచ్చిస్తాడు. మనకు తెలియదు ఎవరు ఎవరు ఏ విధంగా ఎవరిని దేవుడు ఏ స్థితిలో పెడతాడో తెలియదు. వాక్యాన్ని చీప్ చేయొద్దు, వాక్యాన్ని చీప్ చేయకూడదు. వాక్యం యొక్క స్థాయిని దిగజార్చకండి. లోకాశీర్వాదాలతో వాక్యాన్ని ముడిపెట్టి దేవుని స్థాయిని, వాక్యం స్థాయిని దిగజార్చకూడదు. ఎందుకంటే ఈ లోకము
సృష్టి ఎప్పుడన్నా డిస్కవరీ ఛానల్ కానీ ఏదైనా చూడండి ఒకసారి, మన భూమి ఎంత చిన్నదో అందులో మనం ఎంత చిన్నవారమో సృష్టి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ ఈ తాత్కాలికమైన ఈ భూమిలో ఈ పురుగు కంటే చిన్నగా ఉన్నటువంటి సృష్టితో పోల్చుకుంటున్న భూమిలో లోకాశీర్వాదాల గురించి దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అనుకునేవాడు అవివేకి. దేవుని ఒక్కసారి కళ్ళెత్తి ఆకాశ నక్షత్రాలను చూడండి, నీవు కలుగజేసిన ఆ సూర్య చంద్ర నక్షత్రాదులను చూడగా నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు అని దైవజనుడైన దావీదు పలికిన మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనసులో మనం ఈ లోకంలో ఎంత సంపాదిస్తాము, ఏ స్థాయికి వెళ్తామనే దానిపైన దేవుని మనసు లేనే లేదు. దేవుని మనస్సు అంతా సర్వ సృష్టిని ఏ విధంగా నూతనపరచాలి, దానిలో మనల్ని ఏ విధంగా మనకి కంటికి కనిపించని వాటిలో, మనకి మన చెవులకు వినిపించని వాటిలో, మన హృదయానికి గోచరము కానటువంటి గొప్ప గొప్ప సర్వ సృష్టికి సంబంధించిన విషయాల్లో మనల్ని ఒక కీలక పాత్రలుగా రేపు రానున్న లోకంలో దేవుడు వాడుకోబోతున్నాడు. దానికి ఈ లోకం ఒక సిద్ధపాటు మాత్రమే. ఎంతో గొప్ప విషయాల గురించి మనం దేవుడు ఎన్నుకున్నగా మనం వాటన్నిటి గురించి మర్చిపోయి పైనున్న వాటిని వెతకుడి వాటిపైనే మనసుంచుడి రానున్న లోకం కోసం వేచి ఉండండి అని చెప్తుంటే, లేదు 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 ఈ లోకంలో నేను ఈ రోజు నేను చచ్చిపోయే ముందు నేను ఒక 100 కోట్లు సంపాదించాలి నా విశ్వాసంతో, అంతకంటే వెరితనం ఉండదు. వాక్యాన్ని పెట్టుకొని చేతుల్లో బైబిల్ని పెట్టుకొని కూడా అంటే పరలోకం యొక్క సింహద్వారం యొక్క ఎదురుగా నిలబడి కూడా అక్కడ నుంచి నరకంలోకి పడిపోతున్నాం మనం ఈ ప్రాస్పరిటీ గోస్పెల్ బోధ వల్ల. నీకు చేతుల్లో బైబిల్ ఉంది, చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, వివేచన ఇచ్చాడు. బైబిల్ని పెట్టుకొని కూడా నువ్వు ప్రాస్పరిటీ గోస్పెల్ని నమ్ముతున్నావు అంటే నువ్వు పరలోకం యొక్క ప్రధాన ద్వారం దగ్గర నుంచి నరకంలోకి నేరుగా దూకుతున్న వాడితో సమానం. చక్కగా రాస్తాడు దైవజనుడు జాన్ బన్యన్, నేను పేరు కూడా, మీరు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఎంతమంది విన్నారో నాకు తెలియదు. జాన్ బన్యన్ అనే దైవజనుడు పిల్గ్రిమ్స్, నోట్ చేసుకోండి, మీలో ఇంగ్లీష్ వచ్చిన వారు ఇంగ్లీష్లో చదవండి, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రచించాడు ఈ దైవజనుడు. పరిశుద్ధ గ్రంథం తర్వాత క్రైస్తవ చరిత్రలో బైబిల్ తర్వాత స్థానం సంపాదించినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. తెలుగులో దీని పేరు యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం మీకు వీలైతే పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం దయచేసి చదవండి. దానిలో చక్కగా వివరిస్తాడు జాన్ బన్యన్ ఏ విధంగా అనేకులు పరలోకం యొక్క అంచు వరకు వెళ్ళి అక్కడ నుంచి నరకంలోకి పడిపోతున్నారు అనేది దృశ్య రూపకంగా జాన్ బన్యన్ అనే దైవజనుడు వివరించడం జరుగుతుంది. మీకు కనుక నిజంగా ఆసక్తి ఉంటే ఈ జాన్ బన్యన్ రాసిన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఇది ఆన్లైన్ లో ఫ్రీగా గూగుల్లో కొట్టినా కూడా మీకు PDF ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. తెలుగులో కావాలంటే మీరు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ క్రిస్టియన్ ట్రూత్ బుక్ సెంటర్లో కొనొచ్చు, లేకపోతే విజయవాడలో కొనుక్కోవచ్చు. మీరు ఎక్కడున్నా మీకు పుస్తకం అయితే దొరుకుతుంది. మళ్ళా రాస్తాను నేను పేరు. ఇటువంటివి చదవండి, యాత్రికుని ప్రయాణం. నేటి కాలంలో దైవజనులు అని పిలిపించుకొని లక్షల సంఖ్యలో ఆ అనుచరులని తయారు చేసుకుంటున్న అబద్ధ బోధకులు రాసిన పుస్తకాలని మరల నాకు ఎక్కడ వినిపిస్తుంది. దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలి, నాకు సౌండ్ వినిపిస్తుంది. నేటి కాలపు అబద్ధ బోధకుల యొక్క బోధల్ని, వాళ్ళ టేప్స్ ని, వాళ్ళ వీడియో రికార్డింగ్స్ ని, వాళ్ళ ఛానల్స్ ని, ఆ చెత్తని చూసే బదులు గతంలో మన పితరులు జాన్ బన్యన్ లాంటి వారు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్
ప్రతి క్రైస్తవుడు చదవాల్సిన పుస్తకం. మీకు కావాలంటే పీడిఎఫ్ ఫైల్ నేను వాట్సాప్ లో పెడతాను ఇంగ్లీష్ లో. తెలుగులో ఇంగ్లీష్ లో కాకపోతే ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ లో మీకు బేసిక్ అవగాహన కంటే కూడా ఎక్కువ ఉండకపోతే అది చాలా కష్టం. కాబట్టి ఐ రికమెండ్ మన తెలుగు వాళ్ళకి తెలుగులో అయితే మంచిది. నేను ఇంగ్లీష్ లో పీడిఎఫ్ ఫైల్ ని నాకు దొరికితే నేను దాన్ని పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అది ఫ్రీగా దొరుకుతుంది. మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను తర్వాత. ఇది చదవండి, ఇలాంటివి చదవండి. మన పితరులు అంటే ఆది సంఘం నుంచి వచ్చిన పాత కాలపు భక్తులు ఉంటారు చూసారా, వారి వినండి. మన కాలంలో చెప్పుకో అంటే ఏసన్న గారి ప్రసంగాలు లేకపోతే భక్త్ సింగ్ గారి ప్రసంగాలు, ఇటువంటి వారి ప్రసంగాలు వినండి. వారు ఎప్పుడు కూడా వాళ్ళకి థియాలజీ చేసి ఉండకపోవచ్చు, కానీ వారి హృదయం సరిగ్గా ఉంది కాబట్టి వారి లోకాసని ప్రేరేపించే బోధలు చేయలేరు. ఎవరు ఏసన్న గారు కానీ భక్త్ సింగ్ గారు కానీ వారు థియాలజీ ట్రైనింగ్ అవ్వలేరు. ఎక్కడొక్కడ చిన్న ఒకటి రెండు అర పొరపాట్లు జరిగి ఉండొచ్చు వారి బోధల్లో, ఎందుకంటే థియాలజీ చేయలేదు కాబట్టి. కానీ వారి హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉంది కాబట్టి, వారి శరీరాస నేత్రాస జీవపుడంబాన్ని విసర్జించారు కాబట్టి, ధనం గురించి వారు ఎప్పుడు, ఇటువంటి వారి రికార్డింగ్స్ వినండి. నేటి కాలపు చెత్త వినకండి దయచేసి. ఆ టీవీ ఛానల్స్ ముందు ఆఫ్ చేయండి, ఆ క్రిస్టియన్ టీవీ ఛానల్స్ ఆఫ్ చేయండి. దాని బదులు ఆ టీవీ నేను చూడడం చాలా బెటర్, కనీసం లోక జ్ఞానం అన్నా తెలుస్తుంది. ఈ ఈ నేటి కాల బోధలు కాకుండా ఇటు ఏసన్న గారి మాటలు వింటే వినండి, భక్త్ సింగ్ గారి ప్రసంగాలు వినండి. లేకపోతే ఇంకా మీకు ఇంగ్లీష్ లో కావాలంటే జాన్ పైపర్ వెబ్సైట్ కూడా ఉంది, డిజైరింగ్ గాడ్ అని. ఈ ఈ రోజు నేను చేస్తున్న పని ఇంతకుముందు ఇప్పుడు చేయలేరు మన క్లాస్లో. తప్పుడు బోధకుల పేర్లు కూడా చాలా ఈజీగా ఇప్పుడు నేను లిస్ట్ ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వదలుచుకోలేదు. దానికి దేవుడు నాకు సమయం ఇచ్చినప్పుడు నేను చేస్తాను. కానీ ఆ చీకటి మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకు? వెలుగు టార్చ్ లైట్ ఆన్ చేస్తే చీకటి ఆటోమేటిక్ ఆ విధంగా దాని అంతటి అదే పారిపోతుంది. చీకటిని తిట్టాల్సిన అవసరం లేదు, వెలుగుని వెలిగిస్తే చీకటి ఆటోమేటిక్ గా పారిపోతుంది. చీకటిని తరమాల్సిన అవసరం లేదండి. ఆ తప్పుడు బోధకులు ని వెంటాడి వేటాడాల్సిన అవసరం లేదు. నిజమైన బోధ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చెప్తున్న పేర్లు ఇంకా చాలా ఉన్నాయి, వీటితోటి మొదలు పెట్టండి. మీరు మీకు అప్పుడు తెలుస్తుంది సంఘ చరిత్రలో పాతకాలం భక్తులు జాన్ బన్యన్ లాంటి వారు, సెయింట్ అగస్టిన్, జాన్ క్యాల్విన్, వీళ్ళందరూ కూడా, మార్టిన్ లూథర్, ఇటువంటి వారి చూడండి. మీకు సమయం ఉన్నప్పుడు ఆ టీవీ క్రిస్టియన్ టీవీ ఛానల్స్ ఆఫ్ చేయండి. ఏదో ఒకటి రెండు మూడు మంచి మంచి అపాలజెటిక్స్ సంబంధించి ఉన్నారు, మంచి సుధాకర్ మొండి తోక లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు చక్కగా వాక్యాన్ని వివరించేవి కూడా వస్తున్నాయి. కానీ మెజారిటీ ప్రాస్పరిటీ గాస్పెల్ వస్తుంది. కాబట్టి దయచేసి మీకు టైం ఉంటే ఒంటరిగా మీరు టైం క్రియేట్ చేసుకొని ఇటువంటి పుస్తకాలు చదవండి, అటువంటి భక్తులు ప్రసంగాలు వినండి. అప్పుడు సరైన బోధ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ ఈ మాయలో దయచేసి పడకండి, లోక ఆశీర్వాదం అనే మాయలో దయచేసి పడకండి. అటువంటి బోధ చేస్తున్న బోధకులకి బహు దూరంగా పారిపోండి, బహుదూరంగా. మీ మీ ఆత్మల్ని మీరే రక్షించుకోండి. ఇదేదో ఏదో మైనర్ ఇష్యూ కాదు. ప్రాస్పరిటీ గాస్పెల్ ఈజ్ నాట్ ఏ మైనర్ ఇష్యూ, ఇట్ ఈస్ డేంజరస్. ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ హెల్, నరకమంత భయంకరమైనది ఈ లోకాశీర్వాదమును కూర్చిన బోధ. వాక్యం యొక్క నిజ మహిమని గ్రహింప చేయకుండా మీ కళ్ళని కమ్మేసే శక్తి కలిగినటువంటి మత్తెక్కించే బోధ ప్రాస్పరిటీ గా లోకాశీర్వాదం కూర్చిన బోధ.
మీరు దానిలో పడకండి, మీరు అటువంటి బోధ చేయకండి. ఇంకొకరు ఎవరన్నా ఆ విధమైన బోధ చేస్తుంటే వారిని ఎంకరేజ్ చేయకండి, వారికి సపోర్ట్ చేయకండి, వారితో సంబంధాలు తెగతెంపులు చేసుకోండి. వాట్ ఎవర్ మైట్ బి ద కాస్ట్, దాని పరిమాణాలు ఏమైనప్పటికీ, ఎందుకంటే ఈ లోకంలో బ్రతికేది కొంతకాలమే. ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రవేశించిన తర్వాత వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. దేవుని ఎదుట ఆ సమాధానాలు చెప్పుకునే పరిస్థితి కంటే ఈ లోకంలో ఇటువంటి వారికి దూరంగా బ్రతకడం ఎంతో మేలు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక హెచ్చరికను మీరు పొందుకొని మీరు దయచేసి వీటన్నిటిని గ్రహించాలని నేను మాటి మాటికి బిబ్లికల్ థియాలజీ థియరీ మాత్రమే కాకుండా దాన్ని ప్రాస్పెరిటీ గాస్పెల్కి అప్లై చేస్తూ నేను మీకు సమయం తీసుకొని మీకు చెప్పడం నేను జరుగుతుంది. ఎందుకంటే దీని వెనుకున్న ఇది ఎంత భయంకరమైనదో నాకు తెలుసు కాబట్టి. తర్వాత చూద్దాం, ఎఫ్సి పత్రిక 3:4 నుంచి 6 చూసుకొని దానిలో నేను ఏం చెప్పానంటే, ఈ ఇది ఏదైతే ఉందో యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షపరచబడింది, అది మర్మము. మర్మము ఎప్పుడైతే మర్మం అనే మాట ఉపయోగించబడిందో లోకాశీర్వాదము రూల్డ్ అవుట్. సువార్త లోకాశీర్వాదమును కూర్చున్నదైతే దానిని మర్మము అని పలకాల్సిన అవసరం పౌలుకి లేదు. కాబట్టి దిస్ ఈస్ రూల్డ్ అవుట్. కంటికి కనబడనటువంటివి, చెవికి వినబడనటువంటివి, మనుష్య హృదయానికి గోచరము కానటువంటివేవో మన కొరకు రానున్న లోకంలో వేచి ఉన్నాయి. దాని కొరకు నీవు మనం దేని కొరకు సిద్ధం పడుతున్నామో, మనల్ని దేని కొరకు దేవుడి లోకంలో సిద్ధపరుస్తున్నాడో మన ఆత్మల్ని, అది మనకి ఇంకా తెలియదు. ఇంకా తెలీదు. స్పష్టంగా అంటాడు యోహాను రాసిన మొదటి పత్రికలో, ఇప్పుడైతే మనం ఈ విధంగా ఉన్నాం, తర్వాత మన పరిస్థితి ఏంటో రానున్న లోకంలో మనకు తెలియదు అనే మాట ఉపయోగిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక ప్రియులారా 3:2. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనక ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము. ప్రస్తుతానికి దేవుని పిల్లలమై ఉన్నాము, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాం అన్నంతవరకే తెలుసు, కానీ ఇంకా ఏదో మర్మం ఉంది. మనం ఏం అవ్వబోతున్నాము, మనకి దేవుడు ఏమి అనుగ్రహించబోతున్నాడు, అది ఇంకా మనకి ప్రత్యక్షపరచబడలేదు. ఇటువంటి వాక్యాలని గ్రహించండి. మనకి ఊహకు మించినటువంటి ఆశీర్వాదం మన కొరకు వేచి చూస్తుంది. ఎప్పుడు? రానున్న లోకంలో, ఈ లోకంలో కాదు. వాక్యాన్ని చీపు చేయకండి, వాక్యం యొక్క స్థాయిని దించకండి. లోకాశీర్వాదాల గురించి మాట్లాడు, దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నాము, దేవుని సన్నిధిలో ఉన్నామనేది గుర్తుంచుకోండి. పరలోకం ఎదుట మనం ఉన్నాం, భయం కలిగి మనం జీవితాం. తర్వాత ఇదే మర్మం గురించి ఎఫ్సి పత్రిక ఏమని చెప్పాను, ఎఫ్సి పత్రిక 3:4-6 అని చెప్పాను కదా. ఇంకొక దగ్గర కూడా మనం చూద్దాం, కొలస్సి పత్రికలో కూడా, కొలస్సేలకు రాసిన పత్రిక 1:26, దానిలో కూడా ఇదే పదం ఉపయోగించబడింది. ఏమని? కొలసీలకు రాసిన పత్రిక 1:26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును
సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. గొప్ప గొప్ప మాటలు పలికిన గొప్ప 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 భక్తులండి. ఎంత గొప్ప మాట, ఎంత ఉన్నతమైన మాట, పరలోకపు నిజదేవుని నుండి ప్రత్యక్ష పొందుకున్న ఆ నిజదేవుని యొక్క దాసుని మాట వినండి. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని వాక్యము, దేవుని వాక్యం పైన పౌలుకున్న అవగాహన ఏంటి తెలుసా? దేవుని వాక్యం గురించి పౌలు ఏమర్థం చేసుకున్నాడు? ఇది యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మం ఇది. దేవుని వాక్యం ఏంటంట? దేవుని వాక్యం ఏంటి? యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మం ఇది. నిజంగా పౌలు ధనము గురించో, రోగాల స్వస్థత గురించో, లేకపోతే లోకంలో ఒక 100 ఎకరాల స్థలం సంపాదించడం, రియల్ ఎస్టేట్ గురించో, ఉన్నత పదవుల గురించో, జాబ్స్ ప్రమోషన్ గురించో, లేకపోతే ఇంకే దేని గురించో, ఈ లోక సంబంధం వాటి గురించే మాట్లాడదలుచుకుంటే ఇంత గొప్ప గొప్ప పదాలు ఉపయోగించాల్సిన అవసరం ఉందా? యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మమును గుర్చినది వాక్యము. చీప్ గా లోకాశీర్వాదాలకు సంబంధించినటువంటిది కాదు ఇది. ఇది మహా ఉన్నతమైనటువంటిది. ఇంకా మనకి క్రొత్త నిబంధన ఈ మరుగు చేయబడిన మర్మాన్ని మనకు ప్రత్యక్ష పరిచిన ఇంకా మనకు మనకు ప్రత్యక్షం కానటువంటి మర్మం ఇంకా ఉంది. సినిమా అయిపోలేదు, ఇంకా ఇంకా చాలా చూపించబోతున్నాడు దేవుడు. జస్ట్ ట్రైలర్ మాత్రమే, రెండో రాకడం ముందు జస్ట్ టీజర్. ఇప్పుడున్న సినిమా భాషలో మాట్లాడుకో అంటే జస్ట్ క్రొత్త నిబంధనలో టీజర్ చూపిస్తున్నాడు దేవుడు. ఆయన రావడం, ఆయన కుమారుడు ప్రత్యక్షత కావడం, ఆయన మన కొరకు మరణించడం, ఇదంతా కూడా టీజర్ మాత్రమే. రెండో రాకడలో ట్రైలర్ చూపిస్తాడు. సినిమా నిత్యత్వంలో సినిమా వస్తుంది, అసలుది అప్పుడు మొదలవుతుంది. కాబట్టి మొత్తం ఇక్కడే, మొత్తం నాకు వాక్యం అంతా అసలు ఎట్లా ఎంత రెచ్చిపోయి బోధిస్తున్నారండి. ఫూల్స్, ఫూల్స్ కాకపోతే ఏంటి అండి వాళ్ళు? బుద్ధిహీన, అసలు వాక్యం అంతా తెలిసిపోయినట్లుగా, దీని మర్మం ఇదే. గొప్ప గొప్ప పండితులు కూడా అంత ఫీలింగ్ పెట్టుకోరు, అంత ఫీలింగ్ తోటి బోధిస్తూ ఉంటారు కొంతమంది. ప్రాస్పెరిటీ గాస్పెల్ గొప్ప గొప్ప బైబుల్ పండితులు కూడా అంత కాన్ఫిడెన్స్ చూపించరు. అందుకే జ్ఞాని యొక్క, జ్ఞానం కలిగిన వాడి యొక్క లక్షణం ఏంటంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఏమీ తెలియదు అనే ఆ గ్రహింపు పెరుగుతుందండి. తెలుసుకునే కొద్దీ, ఏదన్నా ఒక సబ్జెక్ట్లో మీరు తెలుసుకునే కొద్దీ దానిలో తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనే గ్రహింపు వచ్చి తగ్గింపు కలుగుతుంది మనిషిలో. అంటే నిజమైన విద్యార్థికి ఇది ఏదైనా కానీ లోక, ఇది యూనివర్సల్ ట్రూత్. మీకు సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, బయాలజీ అయినా, కెమిస్ట్రీ అయినా, ఎకనామిక్స్ అయినా, కామర్స్ అయినా, చార్టెడ్ అకౌంటెన్సీ అయినా, ఇంకోటైనా, ఇంకోటి ఏదైనా, మీరు ఏ ఫీల్డ్ అయినా తెలియనంత వరకు నాకు తెలుసు అనుకుంటావు. ఒక్కసారి దానిలోకి దూకిన తర్వాత కొంచెం తెలుసుకున్న కొద్దీ నేను ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను, తెలుసుకోవడం చాలా ఉంది కదా. అది లోకరీతిగానే సత్యమైనప్పుడు వాక్యంలో ఇంకెంత సత్యమై ఉంటా? ఏమి తెలియదు చాలా మంది నేటి బోధకులకు, ఏమి తెలియదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు, అదే నంబర్ వన్ లక్షణం. వారికి ఏం తెలియదు అండి. నేను చాలా ఇంకా ఇంకా ఘోరంగా, నాకు నిన్ననే పరిశుద్ధాత్ముడు ఈ సత్యం ప్రత్యక్షపరిచాడు అని పుల్పిట్ బోధిస్తారు. వారు జాలి జాలి కలుగుతున్నారు వారి పైన. పరిశుద్ధాత్మ పేరు చెప్పి ప్రాస్పెరిటీ గాస్పెల్ బోధించే వాడిని ఏమనాలండి? ఎంత ఉగ్రత వస్తుంది వారి పైకి. వారు సిన్సియర్గా మోసపోయన్నా ఉండాలి, లేకపోతే బుద్ధిపూర్వకంగా కావల్చుకుని వారు దేవుణ్ణి ఎరగని ఒక తోడేళ్లన్నా అయి ఉండాలి. సిన్సియర్గా మోసపోయన్నా ఉండాలి,
లేకపోతే ఉద్దేశపూర్వకమైన తోడేళ్లన్నా అయి ఉండాలి. ఏదైనా ఏమైనప్పటికీ అటువంటి వారి అంతం ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ తప్పుడు బోధకులు ఎవరైతే ఉన్నారో వారు వారు మాత్రమే నరకానికి వెళ్ళట్లేదు, వారితో పాటుగా కొన్ని లక్షల మంది నరకానికి తీసుకెళ్తున్నారు. వ్యభిచారం చే వ్యభిచారులన్నా దేవుడు క్షమించాడు, ఎందుకంటే అది వాళ్ళతోనే ఉంటుంది. ఇంకోటి దేవుడు క్షమించాడు. కానీ తప్పుడు బోధకులకి వ్యతిరేకంగా యేసు ప్రభు ఎంత ఘోరంగా మాట్లాడాడు ఒకసారి క్రొత్త నిబంధన చూడండి. వేషధారులారా, సున్నము కొట్టిన సమాధులు మీరు, గ్రుడ్డివారు మీరు, గ్రుడ్డివారికి త్రోవ చూపిస్తున్నారు. పాపంలో పట్టబడిన స్త్రీని కూడా తిట్టలేదు యేసు ప్రభు, నరహత్య చేసిన వాళ్ళని కూడా తిట్టలేదు, బరబ్బా వంటి వారి మీద కూడా యేసుప్రభు కోపం పెట్టుకోలేదు, సిలువలో తనతో పాటు వేలాడుతున్న నేరస్తులను కూడా దేవుడు యేసుప్రభు ఏం అనలేదు, వారందరినీ ప్రేమగా క్షమించాడు. కానీ ఏ విషయంలో యేసు ప్రభువు కోపం వచ్చిందంటే తప్పుడు బోధకుల విషయంలో. అది ఎంత ఘోరం అండి. పౌలు మాట్లాడిన భాష ఏంటి? పౌలు వాక్యం గురించి, వాక్యాన్ని పౌలు ఏమంటున్నాడు చూడండి. వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యంగా దేవుడు కేవలం అదొక వాక్యంగా చూడట్లేదు. దీనిని పౌలు ఏమంటున్నాడు, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మం. అంటే పౌలుకి ఇది ఒక అమూల్యమైనది, ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు. లోకం బయట నుంచి, ఈ నశించిపోయే లోకం బయట ఆవల నుంచి, ఇంకో లోకం నుంచి వచ్చింది ఈ వాక్యం. ఇది పరలోకానికి సంబంధించింది ఈ పరిశుద్ధ గ్రంథం, దివ్య వాక్యం. ఇది చీకటి గల చోటు, ఈ లోకం చీకటి లోకము, ఈ చీకటి గల తెల్లవారి వేకు చుక్క ప్రకాశించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటు వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఇది చీకటి లోకము, తెల్ల వేకు చుక్క ప్రకాశించే రోజు రెండో రాకడ రాబోతుంది. ఆ రాకడ వచ్చే వరకు ఈ చీకటి గల చోటు ఈ వాక్యం మనకి దీపంగానే ఉండాలి. ఈ లోకం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ లోక మాలిన్యం అంటకుండా ఏ విధంగా జీవించాలి, మనల్ని మనం ఏ విధంగా రెండో రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి, ఈ లోకం పైన ప్రేమని ఏ విధంగా చంపుకోవాలి, దానికి సంబంధించినటువంటిది వాక్యం. నిన్ను ఈ లోక మాలిన్యం నుంచి తప్పించేటటువంటిది వాక్యం. అంతేకాని ఈ లోకంలో నిన్ను స్థిరపడిపోయి నిన్ను ఒక లోకాశీర్వాదంతో ఉండేటట్లు చేసేది కాదు ఈ వాక్యం. భయపడాలండి. అది ఈజ్ నాట్ ఎ మైనర్ ఇష్యూ. అలాంటి బోధకుల్ని సపోర్ట్ చేసిన, వారి మాటలు వింటున్నా, వారి పాపంలో మనకి పాలు ఉంటుంది. జాగ్రత్త. ప్రాస్పరిటీ గాస్పెల్ చర్చెస్కి వెళుతున్నా, అటువంటి బోధకులను సమర్థిస్తున్నా, వారికి మీ కానుకలు పంపిస్తున్నా, వారి సంఘాలకి వెళుతున్న, వారి పాపంలో మనకి పాలుంటుంది. జాగ్రత్త. తెలియకుండా చేసినంత వరకు దేవుడు క్షమిస్తాడు. ఒక్కసారి గ్రహించిన తర్వాత ఇంకా మనం కంటిన్యూ అయితే దేవుడు వారికి, వారి తీర్పులో మనకి భాగం ఉంటుంది. కాబట్టి ఛాలెంజ్ గా నాకు తెలుసు, నేను ఎటువంటి మాటలు మాట్లాడుతున్నానో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాను, నేను కాన్షియస్ గా ఉండే ఇవన్నీ చెప్తున్నాను. నేను మాట్లాడుతున్న మాటలు కాన్షియస్ లో ఉండే మాట్లాడుతున్నాను, ఏదో అపరిపక్వతతోటి ఆవేశంలో మాట్లాడుతున్న మాటలు కాదు. నిజముగా మాట్లాడుతున్నా, తెలిసి నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు. ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకోను, ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి, దాని వెనుకున్న భయం ఏంటో తెలుసు కాబట్టి, జరుగుతున్న దారుణం ఏంటో నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. సో మర్మంగా ఎంచాడు పౌలు. ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏ విధంగా పాత నిబంధన అది నెరవేర్చలేకపోయింది, క్రొత్త నిబంధన ఏ విధంగా అది నెరవేర్చింది, మనకు ఊహకు అందనటువంటి రీతిలో నెరవేరబోతుంది, ఏదైనా వనంలోకి మనం తిరిగి ప్రవేశించబోతున్నాం, ఇవన్నీ గ్రహించగలిగారు వాళ్ళు.
ఇవన్నీ గ్రహించగలిగారు ఆదిపోస్తులు గ్రహించగలిగారు. చూడండి ఇంకా పౌలు ఏమంటున్నాడు, ఇంకొక మాట అంటాడు ఎక్కడ, కొలసీ పత్రికలోనే అదే మొదటి అధ్యాయం 26వ వచనం తర్వాత 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఇంకా ఏమంటాడో ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఏమిటా మర్మం? 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మొదటి వచనం నుంచి చదువుతాను. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సైకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఆ మర్మం ఏదో కాదు, ఆ మర్మము క్రీస్తే. ఏమంటున్నాడు? దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటుంది, వాక్యము మర్మము. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మర్మం అంటే వాక్యము అని చెప్తున్నాడు పౌలు. 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో మర్మం అంటే క్రీస్తు అంటున్నాడు. అంటే మర్మానికి రెండు అర్థాలు చెప్తున్నాడు పౌలు కొలసీ పత్రికలో. మర్మం అంటే ఒకటి వాక్యము. ఏది? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా. అలాగే మర్మం అంటే క్రీస్తు. దేని ప్రకారంగా? 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ప్రకారంగా. కాబట్టి ఇది మర్మం, వాక్యము మర్మము, క్రీస్తు మర్మం. ఆ క్రీస్తుని మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఐశ్వర్యం అనే పదము ఉపయోగిస్తున్నాడు ఇక్కడ పౌలు. మీరు చూసినట్లయితే బైబిల్స్ లోకి, చాలా మంది క్రైస్తవులు బైబిల్ చదవరు, చూడరు, చూసినా కూడా అర్థం చేసుకోరు. ఏం కనిపిస్తుంది ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పల్ బోధకులకు? దీనిలో ఏం కనిపిస్తుంది తెలుసా? ఇంకా ఎవరు దీనిపైన ఇంకా ప్రాస్పరిటీ బోధించడం నేను వినలేదు. ఇంకా దీన్ని కూడా బట్టేస్తారు, దీన్ని కూడా నాశనం చేస్తారు. ఏమని ఉంది అక్కడ? ఐశ్వర్యం అనే పదం చూసారా? ఐశ్వర్యం గురించి, సకల ఐశ్వర్యము కలిగిన వారే అనుంది. మీకు క్రీస్తుని తెలుసుకుంటే సకల ఐశ్వర్యాలు మీకు కలిగిపోతాయి. ఎందుకులేండి, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకు నవ్వు రావచ్చు. సకల ఐశ్వర్యం అంట, ఆ సకల ఐశ్వర్యం అనే పదం తీసుకుంటారు. తీసుకొని చూసారా, మీకు దేవుడు సకల, మీరు క్రీస్తుని తెలుసుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు వచ్చేస్తాయని బోధిస్తారేమో. కానీ అక్కడ ఏమనుంది? ఏ ఐశ్వర్యం గురించి అక్కడ ఉంది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఏ ఐశ్వర్యం గురించి? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము. మీరు గ్రహించడమే మీ ఐశ్వర్యము. క్రీస్తుని గూర్చిన మీ గ్రహింపు ఏదైతే ఉందో, ఈ గ్రహింపు అనే ఐశ్వర్యం గురించి మాట్లాడుతుంది క్రొత్త నిబంధన. ఐశ్వర్యము అంటే 100 ఎకరాల భూమి కాదు, 100 కోట్ల రూపాయల నోట్ల కట్టలు కాదు. ఐశ్వర్యం అంటే పెద్ద బంగళా కాదు. ఐశ్వర్యం అంటే ఏంటి? పౌలు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? క్రీస్తుని మీరు అర్థం చేసుకోవడమే మీ ఐశ్వర్యం. పదము పదము ఆగి ఆగి చూడవలసిన గ్రంథం. నాకు అర్థం కావట్లేదండి అసలు. నేను జస్ట్ ఒక 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 వచనం రెండు రెండు ఒక్కొక్క వచనం ఒక్కొక్క పదం వివరించడానికి ఇంత సమయం పడుతుంది. పట్టాలి, తప్పదు, ఎందుకంటే మీరు గ్రహింపు రావాలి కదా. నా బాధ ఏంటంటే ఆదికాల నుంచి ప్రకటన గ్రంథం వివరించడానికి ఒక జీవితకాలం సరిపోదు, ఒక బోధకుడు సరిపోదు. మనం ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉంటే మనం ఎప్పుడు నేర్చుకుంటాం? బైబిల్ అంతా పదం తర్వాత పదం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు ఈ సత్యాన్ని మనం సంపూర్ణంగా బోధిస్తాము? పౌలు వంటి పరిచర్య ఎప్పుడు చేస్తాం? ఎంతమంది బోధకులు కావాలి? ఎక్స్పోజిటరీ ప్రీచర్స్ కావాలి. ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్స్ కాదు, పదం వెంబడి పదనం చదువుకుంటూ వివరించగలిగే కెపాసిటీ ఉన్న, దమ్మున్న బోధకులు కావాలి.
ప్రలోభాలకి లొంగనటువంటి బోధకులు, ధనానికి లొంగనటువంటి బోధకులు. ఈ లోకాశీర్వాదం అనే ప్రాస్పరిటీ గాస్పల్ అనే అలలతో పాటు కొట్టుకొని పోయేటటువంటి బలహీనులు కానటువంటి బలమైన స్థిరంగా నిలబడే బోధకులు కావాలి మనకి, అనేకులు కావాలి. అప్పుడే ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతాం, వాక్యం అర్థమవుతుంది. ఎప్పటికి జరుగుతుందో ప్రస్తుతం అయితే నాకు తెలిసింది, నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక శాపం కింద ఉంది, ఒక ఒక భయంకరమైన స్థితిలో ప్రస్తుత యుగపు సంఘం. కేవలం ఒక ప్రాంతం అని కాదు, లోక సంఘం అంతా ఒక ట్రాజడీ యొక్క సంఘ చరిత్ర రేపు ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఎవరన్నా రాస్తే, అప్పుడు ఇంకా రెండో రాకపోతే చరిత్రకారులు ఇదొక సంఘం యొక్క ఒక చీకటి యుగంగా దీన్ని చూస్తారు. ఎందుకంటే ఇంతగా తప్పుడు బోధ ఎప్పుడు లేదు, కానీ దేవుని కృప ఏంటంటే ఇంత భయంకరమైన తప్పుడు బోధల యొక్క ఈ అలలు, ఈ సముద్రము ప్రవహిస్తున్నప్పటికీ ఇంకనూ స్థిరంగా దేవుని వాక్యం యొక్క నిజమైన భావాన్ని తెలుసుకొని నిలబడుతున్న బోధకులు, రచయితలు, బైబిల్ జ్ఞానులు, పండితులు ఇంకా ఈ తరంలో కొంతమంది మిగిలే ఉన్నారు. వారు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మీ వరకు వచ్చిందంటే ఎవరో ఎక్కడో ఫారెన్ లోను ఇండియాలోను ఎక్కడో ఎవరో ఉన్నారు, వారు గ్రహించారు వాక్యాన్ని, వారు వారి జీవితాన్ని త్యాగం చేసుకున్నారు, పదం తర్వాత పదాన్ని ధ్యానించారు. చూసారండి, ఐశ్వర్యం గుడ్డిగా ఎవడన్నా ఇప్పుడు బోధిస్తే మీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఇట్లానే తయారయ్యారు బోధకులు. ఇక్కడ చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఐశ్వర్యం గురించి, మీకు సకల ఐశ్వర్యం వచ్చేస్తుంది అని బోధిస్తారు. మన గుడ్డి వారు, మన గుడ్డి భక్తులు, మన గొర్రెలు బైబిల్ చదవవు. మన గొర్రెలు బైబిల్ చదివే గొర్రెలు కావు. ఏ ఐశ్వర్యం గురించి చెప్తున్నాడు అక్కడ అని ప్రశ్నిస్తాడు ఎవడని? ఎవడు ప్రశ్నించాడు? చప్పట్లు కొడతాడు. బా, ఏమి ప్రత్యక్షత! పరిశుద్ధాత్మ అభిషేకం కింద మా బోధకుడు ఈరోజు ఊగిపోయాడు. ఏం ఊగడం అండి? అదే, రేపు నరకంలో ఊగుతారు. జాగ్రత్త పడి పదం వెంబడి ఏ ఐశ్వర్యం గ్రహింపే ఐశ్వర్యం. క్రీస్తుని నువ్వు శ్రమలలో గ్రహిస్తావు చూడు, శ్రమలలో దేవుడు ఎటువంటి వాడు నీకు అర్థమవుతుంది చూడు. ఇదే నీవు ఈ లోకంలో సంపాదించుకోవాల్సిన ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని ఎత్తుకెళ్ళు, దీనిని ఎవ్వరూ నీ దగ్గర నుంచి తీసుకోలేరు. క్రీస్తుని గూర్చిన జ్ఞానం నిమిత్తము నిశ్చయముగా అద్భుతమైన మాట అంటాడు పక్కనున్న పత్రికలోనే. ఎఫ్సి పత్రిక తర్వాత ఫిలిప్పి పత్రికలో పౌలు ఈ మాట అంటాడు. ఏమంటాడు? క్రీస్తుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇది దైవజనుని మాట, ఇది లెక్క, ఇది మాట అంటే, ఇది రోషం అంటే, ఇది పౌరుషం అంటే, ఇది అభిషేకం అంటే, ఇది శక్తి అంటే, ఇది రోషం అంటే, రోషం ఉన్నమాట, అభిషేకం ఉన్నమాట, అగ్నితో మండుతున్నమాట. ఇది ఏంటది? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నేనెవరిని? పౌలు అంటాడు ఇక్కడ, కావలనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకుని దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వంశపు వాడమనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయమై పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నాకు కులం ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా కులాన్ని నేను నష్టంగా, ఎంతమంది ఇంకా యేసు ప్రభువు నమ్ముకుంటున్నామని చెప్పి కూడా కులం పట్టుకొని వేలాడుతున్నారు. మొన్న ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే పుల్పిట్ దిగనగానే ఒక ఆమె ఒక అమ్మ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది.
ఏం తెలుసా ప్రేయర్ రిక్వెస్ట్? బాబు మా అమ్మాయికి సంబంధం చూస్తున్నాము, మేము రెడ్డిస్, మా క్యాస్ట్ లో సంబంధం ఏమన్నా ఉంటే చూడండి. అది ఏమనాలి చెప్పండి. మీరు అంటే ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి స్వభావం, ఇలాంటి మెంటాలిటీ ఏదైతే ఉందో ఇది దేవుని ఉగ్రతకి నడిపిస్తుందనే గ్రహింపు లేకుండా ఉన్నారు మనుషులు. ఎందుకంటే వాక్యం వారికి తెలియట్లేదు. తెలిసిన వారు పౌలు అంటున్నాడు స్పష్టంగా, నేను నా కులం ఇది, నా గోత్రం ఇది, నేను ఉన్నతంగా ఉన్నాను, కానీ ఇవన్నిటిని కూడా నేను నా డబ్బు విషయంలో నేను అసహించదలుచుకోలేదు, నా కులం విషయంలో, నా గోత్రం విషయంలో, నా దేశం విషయంలో, నా జాతి అహంకారం, నేను అహంకారంగా ఉండదలిస్తే ఇవన్నీ నాకు ఉన్నాయి. అదే అంటున్నాడు ఇక్కడ. మన భాషలో చెప్పుకోవాలంటే ఏమంటాడు, నేను శరీరమును ఆస్పదం చేసుకుని వచ్చును. ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకునే తెలిసినాడు, నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును, ఎందుకంటే నేను ఉన్నతమైన దానికి చెందినవాడిని, నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నా క్రెడెన్షియల్స్, కానీ నేను ఆ విధంగా చెయ్యట్లేదు. ఏమన్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెను, నీ రెడ్డి కులం నీకు లాభం కలిగిస్తుందా, నీ బ్రాహ్మణ కులం నీకు లాభం కలిగిస్తుందా, నీ 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 ఎడ్యుకేషన్ నీకు లాభం కలిగిస్తుందా, నీకు ఆ అడ్వాంటేజ్ ఉందా ఓవర్ అదర్స్ బికాస్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని తిని, ఎందుకంటే అవి నిజముగా నష్టమే. ఇంకా కులాన్ని పట్టుకొని వేలాడుతుంటే, ఇంకా ధనాన్ని పట్టుకొని వేలాడుతుంటే, భక్తిని ఉపయోగించి ధనం సంపాదించుకోదలిస్తే, ఇంకా కులాన్ని మెయింటైన్ చేసుకోదలిస్తే, చాప కింద నీరుగా నీరులా కులాన్ని నీవు కులాన్ని పట్టుకొని నువ్వు వేలాడుతుంటే, కులాన్ని పెంచి పోషిస్తుంటే, ధనాన్ని పెంచి పోషిస్తుంటే, లోకాశీర్వాదాన్ని పెంచి పోషిస్తుంటే, నీవు దేవుని ఉగ్రతకి ఇంకా పాత్రునివే. నేను కూడా, నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నాను, వాటిని నేను లాభకరమైన క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయముగా ఇది రోషమున్నమాట. నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకో, నాకు నా లోక సంబంధం మొత్తాన్ని ఇదంతా నష్టం ఇది. ఆ విధంగా ఎంచుకోకపోతే, నీవు నీ కులాన్ని విడిచిపెట్టకపోతే, నీవు నీ ధనం పైన ప్రేమని చంపుకోలేకపోతే, లోకంలో ఏదో సంపాదించాలనే మత్తు వదలనంత వరకు క్రీస్తుని నీవు అర్థం చేసుకోలేవు. క్రీస్తుని కూర్చున్న జ్ఞానమే ఐశ్వర్యము అని చెప్పాడా లేదా పౌలు? ఎక్కడ చెప్పాడు? కొలసీ పత్రిక 2:2-3 ఆ జ్ఞానమే మన ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం సంపాదించుకో. అది సంపాదించుకోవాలంటే నీవు లోకానికి సంబంధించి అన్ని వదులుకోవాలి. ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానిని, ఇతరుల కంటే ఎక్కువ కులానికి చెందిన వాడను, ఇతరుల కంటే ఎక్కువ ధనం ఉంది, నేను స్లమ్ లో బ్రతకనండి, మాది పాష్, ఇవన్నీ ఈ ఆ మత్తు వదిలించుకోకపోతే, పేదలు ధనవంతుల్ని చూసినట్లుగానే సమానంగా పేదలను చూడకపోతే, బ్రాహ్మణునికి ఎంత విలువిస్తావో మాదిగ వాడికి కూడా అంత విలువ నువ్వు ఇవ్వకపోతే, అసలు కులము లేదు, కులం అనేదే లేదు, కులం అనేదే దేవుని దృష్టిలో కులాలు లేవు, కుల వ్యవస్థని నీవు నిరాకరించకపోతే, మనుషులందరూ సమానము అనేది నీ నరనరాల్లో జీర్ణించుకోకపోతే, ప్రాస్పరిటీ గాస్పల్ని నీవు వదలకపోతే, నీ పాపాన్ని ఖండించే బోధని నీవు ముద్దు పెట్టుకోకపోతే, నీలో ఉన్న లోకాశాలని పెంచే బోధలతోటి నీవు కాపురం చేస్తే, దేవుని ఉగ్రతకు పాత్రలు ఎందుకు కాము? ఆటోమేటిక్ గా అవుతాం. పౌలు ఏం మాట్లాడుతున్నాడు? పౌలు నేర్పిస్తున్న భక్తి ఏంటి? నేటి కాలం బోధలు చేస్తున్న భక్తి ఏంటి? కాళ్ళు చేతులు వణకాలి, పుల్పిట్ ఎక్కి మైక్ పట్టుకుంటే కాళ్ళు చేతులు వణుకుతూ వాక్యాన్ని, అయ్యో నేను తప్పుగా బోధించానేమో అని భయపడుతూ, ప్రవ్వా నేను వాక్యం బోధించిన ప్రతిసారి మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రవ్వా ఈరోజు ఏమైనా తప్పు బోధించుంటే తెలిసే తెలియక నన్ను క్షమించు ప్రవ్వా,
ఇటువంటి జీవితం భయముతో వణుకుతో సేవ చేయాలి. వాక్యం నువ్వు ముఖ్యంగా వాక్యం నేర్చు వాక్యం చెప్పదలిస్తే వణుకుతూ సేవ చేయాలి. అది వదిలేసి రెచ్చిపోతున్నారు, అతిశయిస్తున్నారు మాకు మర్మాలని. మళ్ళీ దానికి పరిశుద్ధాత్మ అభిషేకం అనే పదాలు, ఉపయోగించకూడని పదాలు, పెదవులతో ఉచ్చరించడానికి భయపడాల్సిన పదాలను చాలా ఈజీగా ఉపయోగించి తప్పుడు బోధలు బోధిస్తున్నారు. వద్దండి, వద్దు, వారి జోలికి వద్దు, వారి జోలు మనకి వద్దు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తుని సంపాదించు ఏం సంపాదించుకోవాలంట, మనము క్రీస్తుని సంపాదించుకోవాలి. ధనం సంపాదించుకోవాలని ఎక్కడ చెప్పలేదు పౌలు. నేను నా మంట, నా హృదయంలో నా మంట మండిపోతుంది అంటున్నాడు పౌలు. ఏంటా మంట? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడిన ఇదే నా ఆశ. నా ఆశ ఏంటి? క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. నా స్వనీతి కాకుండా ఆ క్రీస్తు చేసినందు విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతిని పొందుకోవాలన్న నా ఆశ. దేవుని నీతిని పొందుకోవాలని నేను దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నాను? ఈ లోకంలో గొప్పవాడిని అయిపోవడానికి కాదు, దేవుడు అనుగ్రహించే నీతిని పొందుకోవాలనేదే నా హృదయంలోని దాహం. క్రీస్తుని సంపాదించుకోవాలనే దాహం కలిగి ఉన్నాను, డబ్బు సంపాదించుకునే దాహం కాదు నాది. కులంను గూర్చి అతిశయించే జ్ఞానం కాదు నాది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి పెద్ద పెద్ద ఇదైపోవాలనే దాహం కాదు నాది. నా దాహం అంతా కూడా క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తుని గూర్చిన జ్ఞానం, దేవుని నీతిని సంపాదించుకోవాలనే దాహం. ఇది ఇది నేర్చుకోండి. ఇటువంటి పౌలుని పౌలు వలే సేవ చేయాలంటే ఇటువంటి మాటలు వక్రీకరించి మనకు అనుకు దురద చెవులు గలవారై స్వకీయ దురాశలను అనుసరించి తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుని కాలము వచ్చుచున్నది. 2000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట 20వ శతాబ్దంలో నెరవేరుతుంది, నెరవేరడం మొదలైంది. అంటే రెండవ రాకడ దగ్గర పడిందేమో చూసుకోండి. ఏనాడో ప్రవచింపబడిన హెచ్చరికలు 21వ శతాబ్దంలో నెరవేరుతున్నాయి. చూసుకోండి చూసుకోండి. ఆయన అగుపడిన నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఇది పౌల ఆశ. ఏంటంటే పౌల ఆశ, ఎట్లయినా నేను పునరుద్ధానం పొందుకోవాలి. ఈ ఈ ఇటువంటి ఆశ గురించి ఎవరన్నా బోధిస్తున్నారా? వాట్ షుడ్ బి ద డిజైర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అనే టైటిల్ పెట్టి ఎవడన్నా బోధించాడా మీకు ఇప్పటి వరకు? ఈ ప్యాసేజ్ బోధిస్తే వాట్ షుడ్ బి యువర్ డిజైర్? మీ ఆశల విషయంలో మీరు మారు మనసు పొందుకున్నారా? మీ ఆశల విషయంలో మీరు మారు మనసు పొందుకోండి. ముందు మీ ఆశ ఏమై ఉండాలి? అఫ్ కోర్స్ భార్య పిల్లల్ని ఎంతో ప్రేమించారు. నాకు ఉంది భార్య, నాకు ఉన్నాడు బిడ్డ. నేను మీ అందరిలానే ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నా. నాకు తెలుసు బాధలేంటో, కష్టాలేంటో, డబ్బు లేకపోతే ఎలాంటి అవమానాలు పడాలి, అన్ని బాధలు తెలిసే నేనేదో పైనుంచి వచ్చి మాట్లాడలేదు. మీలో ఒకడిగా మీతో పాటు సంసారాలను ఈదుకుంటూ వస్తున్న ఒక కుటుంబ యజమానిగా నేను మాట్లాడుతున్నా. మీ ఆశల విషయంలో మారు మనసు పొందండి. మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం చెందండి. మీ తలంపులు మార్చుకోండి. యువర్ డిజైర్ షుడ్ చేంజ్ అట్ ద రూట్ ఆఫ్ ఇట్. యువర్ డిజైర్ షుడ్ చేంజ్. ఏది మీ ఆశ ఏదై ఉండాలి? క్రీస్తుని సంపాదించుకోవాలనే ఆశ, దేవుని నీతిని పొందుకోవాలనే ఆశ, మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి నాకు అనే ఆశ నీకుందా? అసలు క్రైస్తవుడివైనా క్రైస్తవులైనా నువ్వు నేను, ఈ ఆశ లేనివాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? ఎల్లకాలం ఎంత చూసినా ప్రాస్పరిటీ గాస్పెల్ బోధల వెంట పోతూ డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి అన్న క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? ఈ ఆశ
ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడు నేను ఆయన మరణ విషయంలో నాకు సమానమైన అనుభవం నాకు కావాలి. సీ ద డిజైర్ ఆఫ్ పాల్. దేనితో మండిపోతున్నాడు పౌలు అది గమనించండి, నాకు ఆయన మరణంలో సహానుభవం కలగాలి నాకు. ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. శ్రమలలో పాలివాడనగుట, యేసు ప్రభు యొక్క శ్రమలలో నేను పాలివాడన అవ్వాలి. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకుంది. శ్రమ, క్రీస్తుతో పాటు శ్రమ పడడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకు ఆశ ఉంది. ఈ టైటిల్ పెట్టి బోధించండి. సవాల్ చేస్తున్నా, ఎవ్వడు రాడు ఈ టైటిల్ పెట్టి బోధిస్తే. కానీ వాక్యం దాని గురించే చెప్తుంది. రేపు దీన్ని యూట్యూబ్లో, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న 15-20 మందిని తెరుతున్నాను అనుకోకండి. నేను రేపు రికార్డింగ్ అవుతుంది, యూట్యూబ్లోకి వెళ్తుంది, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడదు. కాబట్టి ఎవరు దయచేసి ఫీల్ అవ్వకండి, ఏంటి ఈరోజు క్రాంతి తిట్టేస్తున్నాడు అందరినీ అనుకోకండి. దయచేసి మీ అందరూ మంచివాళ్ళు. ఎవరైతే రేపు ఇంటర్నెట్లో ఇది వినబోతున్నారో వాళ్ళని తిడుతున్నాను నేను, ఆ తప్పుడు బోధకుని తిడుతున్నా. ధైర్యం ఉంటే ఈ టైటిల్ పెట్టి బోధించండి, క్రీస్తు శ్రమలలో పాలివాడనగుట ఎలా. పేదరికం పోవడం ఎలా అని టైటిల్ పెట్టి చాలా మంది బోధించారు ఇప్పటికి. క్రీస్తు శ్రమలలో పాలివారం అగుట ఎలా అని ఎవరన్నా బోధిస్తారా? అసలు అలా బోధిస్తే సంఘాలు ఖాళీ అయిపోతాయని భయపడుతున్నారు. ఎందుకు భయం? ఏం పోగొట్టుకోవడానికి? సంఘం ఏమైనా మన ఆస్తి? విశ్వాసులు ఏమైనా మన ఆస్తి? పోయినాడు పోతాడు, వాడు గొర్రె కాదు మేక అని తెలిసిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఎవరు మిగులుతారండి సంఘంలో? అంటే సేవ నీ కోసం చేస్తున్నావా లేకపోతే దేవుని కోసం చేస్తున్నావా? ఎలా మరణ విషయంలో ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడన ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. సమస్తమును నష్ట, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా కులం నాకు పెంటతో సమానం, నా ధనము నాకు పెంటతో సమానం, ఈ లోకంలో నేను సంపాదించిన ఎడ్యుకేషన్ అంతా నాకు పెంటతో సమానము, నా 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 ఆస్తులు నా భూములన్నీ నా పెంటతో సమానము, నేను నివసిస్తున్న పాష్ లొకాలిటీ పైన నేను అసహ్యపడుతున్నాను కానీ అది పెంటతో సమానము. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా సర్కిల్ ఏంటి అనుకుంటున్నావా? జాగ్రత్త, అది వదులుకొని పెంటతో సమానము. సర్కిల్, స్టేటస్, నా లెవెల్ అంటే నేను ఎట్లాంటి వారితో ఉండాలనుకుంటున్నావా? సేవకునిగా కాదు క్రైస్తవునిగా ఉండడానికి కూడా పనికిరాం అలాగా అలాంటి మెంటాలిటీ ఉంటే. ప్రాస్పరిటీ గాస్పల్ ఇలాంటి మెంటాలిటీని పెంచి పోషిస్తుంది. అందరినీ సమానంగా చూడమని యాకో పత్రికలో ఉంది. గొప్పవారు వస్తే ఒక విధంగా, పేదవారు వస్తే ఇంకో విధంగా, బేపనోళ్లలోంచి రక్షణ పొంది సాక్ష్యం చెప్తే వాళ్లకు ఒక విధమైన విలువ, మాదిగోడు రక్షణ పొంది సాక్ష్యం చెప్తే వాడికి ఇంకొక విలువ. ఇవన్నీ లేవా సంఘాల్లో? ఇది ఇది వదులుకుందాం, మా అందరు ప్రేమ పెంచుకుందాం. సమస్తం నష్టం, ఏదైతే ఈ లోకం దేనినైతే గొప్పగా ఎంచుతుందో, ఈ లోకం దేనికి విలువిస్తుందో దానిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. మనకు నిజంగా అభిషేకం ఉంటే, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ చేత నీవు తాకబడితే, నీ పైన అభిషేకం ఉంటే, నీ కొట్టాల్సిన కరెంట్ షాక్, ఊగిపోవడాలు అన్య భాషలు కాదు. ఫిలిప్పీ పత్రిక 3:13 నీలో జరగదు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. పౌలు అన్న మాటల్ని అనగలగాలి. అనాలంటే అటువంటి విధంగా మన మనస్తత్వం మారాలి. ముందు మారు మనసు కావాలి దానికి. మహాశక్తితో దేవుడు నీ మనస్సుని ఆ శిలువలో చూపించిన శక్తి ద్వారా నీ మనసు మారితే తప్పక నీవు ఇవన్నీ చేయలేవు.
ఎవరు చేయలేరు. ఆ విషయం నుంచి బయటపడతాం. నేను బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ చెప్పుకుంటూ కేవలం ఆ ఎక్స్ప్లెనేషన్ కాకుండా దాని అప్లికేషన్ కూడా చెప్తున్నాను. ఒక్కొక్క వచనం, ఒక్కొక్క వచనంలోనే ఇంత లోతు ఉంటే ఒక పుస్తకం అంతా వచనం వెంబడి వచనం ధ్యానిస్తే ఇంకెంత జ్ఞానం వస్తుంది, ఎంత సమయం పడుతుంది. ఏమన్నా ఎనీ వండర్? పౌల్ అంట ఎఫ్సిలకి 2-3 సంవత్సరాలు ప్రతి దినము 2-3 సంవత్సరాల వరకు వారు బోధించాడంటే ఆశ్చర్యం కలగట్లేదు నాకు. ఎందుకంటే అంత ఉంది బోధించాల్సింది. దానికి సమయం ఇవ్వకుండా స్వస్థత కూడికలు, అభిషేక ఆరాధనలు. దేనికోసం అభిషేకమో తెలియదు, దేనికోసం స్వస్థతో తెలియదు. మీ అప్పులు మీరు ఎట్లా ఉంటాయి సువార్త పాంప్లెట్లు? అప్పుల బాధల్లో ఉన్నారా, దెయ్యముల చేత పీడింపబడుతున్నారా, రోగములతో ఉన్నారా, యేసు ప్రభు దగ్గర రండి. ఎప్పుడన్నా యేసు ప్రభు పాంప్లెట్ వేసాడు అట్లా? ఎప్పుడన్నా యేసు ప్రభు ఒక్కసారన్నా సువార్తలలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త లో ఎక్కడైనా కనీసం ఒక్క సెంటెన్స్ అయినా మీరు అప్పుల్లో ఉన్నారా, మీకు రోగాలు ఉన్నాయా, మీకు స్వస్థతలు కావాలా, నా దగ్గరికి రండి అని అంటే అన్నట్టు చూపిస్తే నేను ఈ రోజు నుంచి బోధించడం మానేస్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని ఆయన బోధించగా, బోధిస్తుండగా స్వస్థతలు అవి వాటంతటా అవే జరిగాయి. ఎప్పుడు అలాంటి కోడికలు యేసుప్రభు పెట్టిన దాఖలా లేదు. యేసుప్రభు ఎప్పుడు మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి, దేవుని రాజ్యం వస్తుంది, ఆయన ప్రభుత్వం కింద మీరు ఉండండి, మీరు మారు మనసు పొందుకోండి, వీటి గురించే మాట్లాడాడు, కానీ ప్రత్యేక స్వస్థత అభిషేక కోడికలు పెట్టలేదు. ఆయన ఎక్కడ పోతే జనాలు వచ్చారు, స్వస్థత ఆటోమేటిక్ జరిగిపోయింది. ఆయన ప్రేమ కొద్ది ఆయన స్వస్థపరిచాడు. ఆయనలాగా కాపీ కొట్టడానికి చూడకండి. ఆయన చేసినన్ని బోధ స్వస్థతలు కానీ మనం చేయలేము. నా యందు విశ్వాసం ఉంచువాడు నా వంటి క్రియలు చేస్తాడు, నాకంటే గొప్పవి చేస్తాడంటే అది ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అది ఆయన చేతుల్లో ఉంది. నీ చేత చేపించాలంటే ఆయన చేపిస్తాడు. దానికి ఫోకస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. మనం ఫోకస్ చేయాల్సింది సువార్త ప్రకటించడం మీద, మారు మనసు పైన, పాప క్షమాపణ పైన, దేవుని రాజ్యం పైన. ఏ విధంగా? ఈ బిబ్లికల్ థియాలజీలో సువార్త నేర్చుకున్నాం మనం, అద్భుతమైన సువార్త నేర్చుకున్నాం. పాత నిబంధనలోంచి సువార్త తీసుకుని నేర్చుకున్నాం. ఇటువంటివి మనం నేర్చుకోవడం మీద మనం ఫోకస్ చేసి వాటిని ప్రకటిస్తుండగా ఒకవేళ స్వస్థతలు జరిగితే మంచిది, జరగకపోతే మంచిది, జరిగినా మంచిది, దేవుని చేతిలో ఉంది. కానీ సువార్త ప్రకటించడం మానద్దు, సరైన సువార్త ప్రకటించడం మానకూడదు. సమస్తమును పెంటగా ఎంచుకుంటే పౌలుకు కలిగినటువంటి మారు మనస్సు, మారు మనస్సు ఏంటో ఫిలిప్పి పత్రిక 3:13 చదివితే మీకు అర్థమవుతుంది. అది మనస్సు అంటే, అది అభిషేకం అంటే, అది శక్తి అంటే. ఎటువంటి చేంజ్ యువర్ డిజైర్స్ ఫస్ట్, చేంజ్ వాట్ యు వాంట్ టు హ్యావ్, చేంజ్ యువర్ డిజైర్స్, చేంజ్ యువర్ మెంటాలిటీ ఫస్ట్, చేంజ్ యువర్ డిజైర్స్. దట్ విల్ నాట్ హ్యాపెన్ బై యువర్ సెల్ఫ్. ఓన్లీ ద పవర్ ఆఫ్ గాడ్ కెన్ డూ దట్. ఓ దేవుని అభిషేకం మాత్రమే అది చేయగలుగుతుంది. నీ 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 ఆశల్ని మార్చగలుగుతుంది దేవుని దేవుని శక్తి. సమస్తమును నష్టపరచుకొని పెంటగా చేసుకునే శక్తిని కూడా దేవుడే ఇవ్వాలి, మనంతటి మనం చేయలేము. సో ఇంకా మనం తర్వాత వచ్చే తరగతుల్లో ఇవి ఈ విషయాలే మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క వచనం నేను ఆగి ఆగి, ఒక్కొక్క వచనం ఆగి ఆగి లోతుగా వివరించి దానికి మన ఈ లోకం సంఘం ఎదుర్కొంటే సమస్యలతో దాన్ని ముడిపెడుతూ నేను దానిని ప్రయత్నం చేస్తున్నా. కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే పౌలు అంటాడు ప్రతి ఆలోచనని క్రీస్తుకి చెరపట్టాలి, అదే మా పరిచయం అంటాడు. ఆలోచనలే ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అనేది ఒక థాట్, ఒక థాట్, ఒక విధమైన ఐడియా. అది ప్రతి ఐడియాని క్రీస్తుకి చెరపట్టి లోపరచాలంట. పౌలు ఒక దగ్గర అంటాడు, డిఫరెన్స్ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కొరింథీ పత్రికలోనే అక్కడ ఉంటుంది, తర్వాత మళ్ళీ చెప్తాను. ప్రతి ఆలోచనని క్రీస్తుకి చెరపట్టాలి,
అది బోధకుని బాధ్యత. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనని క్రీస్తుకు చెరపట్టాలి. ఈ పరిచర్య చేయాలంటే వాక్యం బోధింప సమర్థుడై ఉండాలి. అది అది నేర్చుకుందాం. ఇటువంటి విధమైన పరిచర్య. డోంట్ ఫోకస్ ఆన్ హీలింగ్స్ అండ్ మిరకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్. ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ విల్ ఫాలో యూ. ఈవెన్ ఇఫ్ దే డోంట్ ఫాలో యూ, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రీచింగ్ అండ్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫోకస్ ఆన్ ప్రీచింగ్ ద వర్డ్, డోంట్ ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ మిరకిల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. రబ్బిష్. It is God who is going to decide. Let us pray and close this. నేటి యొక్క తరగతిని ప్రార్థనతో మనం ఈరోజు ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నాయన, నీ వాక్యము ఒక్కొక్క వచనం చదువుతుంటే ఆ ఒక్కొక్క వచనం యొక్క లోతును తెలుసుకోవడానికి ప్రభ మాకు ఎంతో సమయం పడుతుంది ప్రభ. అలాంటిది నీ గ్రంథమంతా తెలుసుకోవాలంటే జీవితకాలం సరిపోదు ప్రభ. దయచేసి మాలో మాకేమి తెలియదనే తగ్గింపుని మాకు దయచేయండి. ఎంతో తెలుసుకోవాల్సిందనే గ్రహింపుని మాకు దయచేయండి నాయన. రోషము కలిగించండి ప్రభ. లైట్గా తీసుకుంటున్నాం మాలో అనేకులం. ప్రాస్పరిటీ వాసాలు ఏముందిలే అనుకున్నా, కానీ అది నీ హృదయాన్ని ఎంతగా గాయపరుస్తుందో, అది నీ వాక్యాన్ని ఎంతగా వక్రీకరిస్తుందో. మనిషికు దైవ కుమారుని రక్తాన్ని అపవిత్రపరుస్తుందో. అటువంటి బోధకులతో కానీ బోధలతో కానీ జోడీగా ఉండకుండా, వారి పాపంలో పాలిగా ఉండకుండా మమ్మల్ని తప్పించండి ప్రభు. కాన్సిక్వెన్సెస్ ఎలాంటివైనా సరే, వాటి యొక్క పరిమాణాలు ఎంత మాకు బాధ కలిగించేవైనప్పటికీ, మేం మాత్రం ప్రాస్పరిటీ గాస్పల్ యొక్క పాపంలో మేం పాలు పొందకుండా, పౌలు పక్షంగా నిలబడటకు, వాక్యం పక్షంగా నిలబడటకు, నీ కుమారుడైన క్రీస్తు పక్షంగా నిలబడటకు మాలో ధైర్యము రోషము తెగింపు దయచేయండి ప్రభు. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.